అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఉన్న ఊరు కన్నతల్లి రుణం తీర్చుకోవటానికి ఎందరో ప్రవాస భారతీయులు మాతృభూమికి పాదాభివందనం చేస్తున్నారు. సాహితీ ప్రిపాసతో, సాంస్కృతిక కళాభిలాషతో కళామ తల్లికి ఏటేటా సుమాంజలు అర్పిస్తున్నారు. అటువంటి ఓ గొప్ప వ్యక్తి ప్రకాశం జిల్లా చీరాలలో పుట్టి అమెరికా న్యూజెర్సీలోని స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఆచార్యులుగా పనిచేస్తూ అప్పాజ్యోస్సుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ స్థాపకులు, సాంస్కృతిక పునరుజ్జీవన వారధులు, సాహితీ ప్రేమికులు శ్రీ అప్పాజ్యోస్సుల సత్యనారాయణ గారు. పదండి, ఈ సత్య విజేతతో సరదాగా పదడుగులు వేద్దాం, రండి. సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, సామాజిక సేవ, ఈ త్రివేణి సంగమ సారథి శ్రీ అప్పాజ్యోస్సుల సత్యనారాయణ. శ్రీ అప్పాజ్యోస్సుల దత్తాత్రేయులు శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులకు 1945 సంవత్సరంలో 13వ సంతానంగా శ్రీ సత్యనారాయణ జన్మించారు. తల్లిదండ్రుల సాహిత్యాభిలాష ప్రభావం కుమారుని మీద చిన్న వయసులోనే మొదలైంది. సత్యనారాయణ గారి చదువు బాపట్ల చీరాలలో సాగింది. 1968లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ చదివారు. 69లో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైంటిస్టుగా, 1974లో ఈసీఐఎల్ హైదరాబాద్లో సైంటిఫిక్ ఆఫీసర్గా, 74-78లో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీలో కంప్యూటర్ ఇంజనీర్గా, నెట్వర్క్ రిలయబిలిటీ ఆఫీసర్గా పనిచేసిన అప్పాజ్యోస్సుల సత్యనారాయణ 1978లో అమెరికా వెళ్లారు. అక్కడ అనేక యూనివర్సిటీలలో పనిచేసిన తర్వాత 1984లో న్యూజెర్సీలోని స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరి ప్రస్తుతం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. శ్రీ అప్పాజ్యోస్సుల సత్యనారాయణ ఉద్యోగ విజయాల్లో అమెరికాలో అనేక బహుమతులు, ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు. తాను పనిచేస్తున్న విశ్వవిద్యాలయంలోనే గౌరవ డాక్టరేట్ పొందిన అరుదైన వ్యక్తి. అధ్యాపక వృత్తిలో అనేక శిఖరాలు అధిరోహించిన శ్రీ అప్పాజ్యోస్సుల తనకు జన్మనిచ్చిన ఆంధ్రావనికి సేవ చేయాలన్న తపనతో అప్పాజ్యోస్సుల ఫౌండేషన్ స్థాపించారు. అనంతరం విష్ణుభొట్ల రామన్న, లక్ష్మణ్ణ సోదరులు, కందాళం రామానుజాచార్యులు వచ్చి చేరడంతో అప్పాజ్యోస్సుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ ఏవీకే త్రివేణి సంగమంలా ముందుకు సాగుతోంది. 1994 నుండి ప్రతిభామూర్తి పురస్కారంతో కవులు, కళాకారులు, తత్వవేత్తలతో వివిధ రంగాల్లోని మేధావులను సత్కరించడమే కాక నాటకరంగ అభివృద్ధికి నాటక పోటీలు నిర్వహించడం, నాటకాలు ప్రచురించి రచయితలను ప్రోత్సహించడం, తెలుగు సాహితీ వైభవాన్ని చాటిచెప్పే అపురూప గ్రంథాలను ప్రచురించడం, ప్రవాసాంధ్రులకు అపురూపమైన తెలుగు పుస్తకాలను అందించడం కోసం బుక్ లింక్ అనే వెబ్సైట్ను ప్రారంభించడం, ఇలా వైవిధ్యమైన కార్యక్రమాలకు ఏవీకే ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. శ్రీ అప్పాజ్యోస్సుల సత్యనారాయణ అపురూప మేధో సంపత్తి గల కార్యదీక్షాధ్యక్షుడు, కర్మయోగి, నటుడు, అధ్యాపకుడు, సామాజిక సాహిత్య సాంస్కృతిక వాహినికి మార్గదర్శి, ఎందరికో స్ఫూర్తి ప్రదాత. సత్యనారాయణ గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చదివి ఇక్కడ జాబ్ చేస్తూ కూడా అమెరికా వెళ్ళారు. అంటే ఆ రోజుల్లోనే మీరు అమెరికా వెళ్ళటానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏది? నేను యథార్థంగా అసలు అమెరికా వెళదాం అనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. నేను అమెరికా వెళ్ళబోయే ముందు నా చదువు అయిపోయిన తర్వాత, మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను ఏడు చేశానంటే ఒక దాదాపుగా ఒక 8 సంవత్సరాలు ఇక్కడే పనిచేశాను. ఈసీఐలో ఒక 4 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ బెంగళూరులో నేను పనిచేస్తున్నాను అన్నమాట. అక్కడ కంప్యూటర్ డిజైన్, 70లో ఒక పేపర్ రాశాను నేను. ఆ 70లో ఆ పేపరు రాసినప్పుడు అది మా చెప్పాను కదా ప్రభాకర్ గారు, ఆయన ఐఐటీలో పిహెచ్డీ చేశాడు, అక్కడే ప్రొఫెసర్గా ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర అప్పుడు ఒక స్టూడెంట్ కూడా ఉండి ఉండాను. అప్పుడు ఆయన చెప్పాడు, సత్యనారాయణ గారు మీరు, ఆయన కన్నడుడు, మీరు ఇంత వర్క్ చేశారు కాబట్టి ఈ పేపర్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు పబ్లిష్ చేయడానికి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని వర్క్ను వదిలిపెట్టుకోకూడదు, యూ మస్ట్ గెట్ ఎ పిహెచ్డీ ఫర్ దిస్ అన్నాడు.
నాకు అసలు పిహెచ్డీ చేద్దామనే ఇది కూడా లేదు. ఊకే ఎంఎస్సీ టక్ చేశాను, మంచి ఉద్యోగం, నా దగ్గర ఒక 150 మంది దాకా పనిచేస్తున్నారు, బోర్డు ఎంతమంది డివిజన్స్ ఓకే రిపోర్ట్ చేస్తున్నాయి. ఐ వాజ్ లైక్ ఎనీబడి ఎల్స్. ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే చేయాలన్నాడు. ఇక్కడి నుంచి అమెరికా ఎలా వెళ్ళారు? అదే అదే దానికే నేను బేస్ వేస్తున్నాను. ఏ అప్పుడు ఈ పేపర్ పబ్లిష్ అయింది 78లో పేపర్ పబ్లిష్ అయితే అప్పుడు ఆ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో ఒక ఆయన ఒక ప్రొఫెసర్ ప్రఖ్యాతమైన ప్రొఫెసరు ఆయన ఏం చేశారంటే మీ వర్క్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, మీరు చేసినటువంటి దాని గురించి మా ఇక్కడ విద్యార్థులు కూడా కొంత కృషి చేస్తున్నారు, నేను రాసిన పేపర్లో చాలా థియరమ్స్ ఉన్నాయి, అందులో ఒక థియరము వీ టెన్ టు బిలీవ్ ఇట్ ఇస్ ట్రూ బట్ ది ప్రూఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ అన్నాడు అని జాబ్ రాశాడు. నేను వెతికాను, మా ప్రభాకర్ గారు వెతికారు, ఎంత చేసినప్పటికీ ఎందుకు ప్రూఫ్ ఇన్కంప్లీట్ అనేటువంటిది అర్థం కాలే. కొంతకాలం ఒక నెల రెండోలో పట్టింది. దాని తర్వాత వాళ్ళు ప్రతి బుధవారం రకరకాల రీసెర్చ్ టాపిక్స్లో మేము చేస్తూ ఉంటామండి, బలా అందండి అది అండి ఇదండి అని వాళ్ళు జాబ్ రాసినప్పుడు నేనేం చేశానంటే నాకు ఒక రెండు నెలలు అవకాశం ఇవ్వండి, కానీ నేను ఛార్జీ పెట్టుకుని రాలేను, నాకు ఒక రెండు నెలలు అవకాశం ఇచ్చేస్తే నేను కూడా వచ్చి మీ విద్యార్థులతో కూర్చుని వీ విల్ ట్రై టు ఛార్జ్ దిస్ వన్ అవుట్ అంటే ఆయన వెంటనే తక్షణం లెటర్ రాశాడు, మీరు రెండు నెలలు రావటానికి కాదు, మీరు కనీసం రెండేళ్ళు రండి, మీకు అమెరికాకి రెండేళ్ళు రండి, మీరు యాజ్ ఎ పోస్ట్ డాక్టరల్ ఫెలో. నాప్పటికి నాకు పిహెచ్డీ వర్క్ అయిపోయింది కానీ ఇంకా డిగ్రీ రాలేదు, రాకపోయినప్పటికీ నాకు ఈ రికార్డు ఉంది కాబట్టి మీరు రండి అన్నాడు. సరే వీళ్ళు నాకు సెలవు వెంటనే ఇవ్వరు కదా, పైగా ఆ రోజుల్లో వీసా కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉండే కాబట్టి వీళ్ళు కనుక మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మనం రెండేళ్ళు వెళ్ళలేదు లేదు, అసలు రెండేళ్ళు వెళదామనే ఉద్దేశం కూడా నాకు లేదు, నాకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు, నేను వెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి వన్ ఇయర్ వెళదామని ఉంది ఉద్దేశం. అప్పుడు ఏం చేశానంటే అయ్యా మాకు మీరు నాకు ఏదైనా స్టడీ లీవ్ ఇవ్వాలి, స్టడీ లీవ్ ఇస్తే కానీ వీసా రాదంటే పాపం మా చీఫ్ ఇంజనీర్ గారు దానికి అగ్రీ చేస్తే 2 ఇయర్స్ స్టడీ లీవ్ ఇవ్వండి, దీనిలో రికార్డులో 2 ఇయర్స్ వాడని రాశారు కాబట్టి జాబు, నేను 1 ఇయర్లోనే వచ్చేస్తాను అన్నాను. పాపం వారు నాకు స్టడీ లీవ్ ఇస్తే నేను వెళ్ళాను, వీసా వచ్చింది, అక్కడికి వెళ్ళా. సత్యనారాయణ గారు, మీరు 2-3 సంవత్సరాల కోసం అమెరికా వెళ్ళి ప్రవాస భారతీయులు అయిపోయారు, దీనికి కారణం ఏంటి? కారణం ఏమిటి అంటే వర్క్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి పరిశోధకుడుగా, ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి ఒక ఆనందం. మామూలుగా నేను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు 8-9 ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేసినప్పటికీ ఒక పరిశ్రమలో ఒక మామూలు ఒక ఉద్యోగిగా ఉండే సాటిస్ఫాక్షన్ కన్నా ఇది చాలా గొప్ప సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఈ దాదాపు మీరు 27-28 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు, ఈ కాలంలో మీరు ఏం సాధించామనుకున్నారు? అది నేను ఏం సాధించానో చెప్పలేను, కానీ నాకు పర్సనల్గా నాకు ఆత్మకి చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ప్రతిరోజు ఏదో ఒక రకమైన కొత్తదనం. ఒక పాఠానికి ఉదాహరణకు ఒక ఇవాళ వెళ్ళి క్లాసులో పాఠం చెప్పాం, ఒకప్పుడు నేను ఎంఎస్సీ వాళ్ళకి పిహెచ్డీ వాళ్ళకి పాఠం చెప్పేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ వయసులో నేను నాకు ఎక్కువగా నాకు నచ్చేది ఏమిటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే యూనివర్సిటీలోకి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళు 12th గ్రేడ్ అయిపోయి వాళ్ళ వయసు దాదాపు 18 ఆ ప్రాంతం ఉంటుంది, మెర్క్యూరియల్ బ్రెయిన్స్. ఇప్పుడు దీనిలో ఈ అక్కడ కూడా ఎస్సీఐటీ స్కోర్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, బాగా స్కూల్లో బాగా చేయటమే కాకుండా ఎంట్రన్స్ టెస్ట్లో బాగా సెలెక్ట్ అయ్యి నా క్లాసులో 10 మందే ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు నాతోటి 1 ఇయర్ ఉంటారు, ఒకే కోర్సు పార్ట్ 1 పార్ట్ 2 టీచ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడలాగానే అక్కడ కూడా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ టెస్టులో బాగా గ్రేడ్ చే ర్యాంక్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ని కొంతమందిని మనం వెనగొట్టేస్తాం ఇంజనీరింగ్ కాలేజీలో. కొట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫాస్ట్ పేస్డ్గా, వాళ్ళకి మామూలుగా 150 మంది స్టూడెంట్స్ ఒక క్లాసులో ఉండే క్లాసులో వాళ్ళని పెడితే వాళ్ళకి చాలా బోరింగ్ అయిపోతుంది. వాళ్ళకి వాళ్ళని వెనగొట్టేసి ఏం చేస్తామంటే వాళ్ళు ఒక ఫాస్ట్ ట్రాక్లో పెడతాం. ఇప్పుడు నేను అటువంటి విద్యార్థులకి పాఠం చెప్పడం అంటే నాకు చాలా ఆనందకరమైంది. వాళ్ళు 18 ఏళ్ళ వాళ్ళు మనం చెప్పింది అయస్కాంతం లాగా వాళ్ళకి అతుక్కుంటుంది. దాని తర్వాత ప్రతిరోజు క్లాసులోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక పరమానందం కలుగుతుంది, ఎందుకంటే ప్రతిరోజు ఏదో కొత్త విషయం చెప్తాం, ఆ కొత్త విషయంలో వాళ్ళ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. అది చాలా అది అనిరుచరమే, అది మామూలుగా అనుభవిస్తే తప్ప మనం చెప్పేటువంటి ఒక విషయం కాదన్నమాట. ఆనందం అంటే ఒక వ్యక్తిగా ఎన్నో రంగాల్లో మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇంకో విషయం అండి, తర్వాత చాలామంది ప్రవాస భారతీయులాగానే మీరు కూడా మాతృదేశానికి ఏదో చేయాలి అని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈ ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ ఐడియా నాకు బాబు బహుశా 1990లో ప్రాంతంలో అనే జరుగుతూ ఉంది,
ఒక సమయంలో నేను 13 సంవత్సరాలు అసలు భారతదేశానికి రాలేదు 13 ఇయర్స్ అప్పుడు ఫుల్ గా ప్రొఫెషనల్ పరిశోధన పిహెచ్డి విద్యార్థులు పాఠాలు చెప్పుకోవడం వృత్తిగానే అయిపోయి అప్పుడు నాకు అంత దీని గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఒక తడవ నేను భారతదేశానికి రావాల్సి వచ్చి 13 ఏళ్ల తర్వాత మా అక్కయ్యలు నాకు ఐదుగురు అక్కయ్యలు ఉన్నారు మా అన్నయ్యని వీళ్ళని చూసి నా స్నేహితులను చూసి 13 ఏళ్ల తర్వాత చూస్తే రోజు చూసినప్పుడు మీకు మార్పు తెలియదు 13 ఏళ్ల తర్వాత మార్పు ఇది జరుగుతోంది అయ్యో ఈ దేశం నాకు ఇంత ఇచ్చింది ఇక్కడే చదువుకున్నాను చదువుకుని వెళ్ళి జీవితం అంతా అక్కడ గడుపుతున్నాను ఏదైనా చేయాలనేటువంటి అభిప్రాయం అప్పుడు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏమంటే చాలా మంది మహానుభావులు ఉన్నారు ఎంతో కృషి చేశారు కృషి చేసి ఇవాళ విస్మృతిలో ఉన్నారు ఉదాహరణకి నేను వచ్చి అప్పుడు చూసినప్పుడు పీసపాటి నరసింహమూర్తి గారు ఒకప్పుడు రంగస్థలంలో వెలిగినటువంటి గొప్ప నటుడు అలాగే రావు బాల సరస్వతి దేవి ఒకప్పుడు చాలా గొప్పగా ఇచ్చేసినటువంటి మధురాంతకం రాజారాం గారు గొప్ప కథకుడు అటువంటి వాళ్ళకి తగిన గుర్తింపు రాలేదేమో వాళ్ళు ఇవాళ పూర్తిగా విస్మృతిలో ఉన్నారు అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత నేను నా స్నేహితుడు ఒక ఆయన రామన్న విష్ణుపట్ల రామన్న కలిసి దేవయ్యా మనం ప్రతి సంవత్సరం ఆంధ్రదేశానికి వెళ్ళి మామూలుగా ఊరికే శాలువాలు కప్పుతూ ఏ వాళ్ళకు దండ వేసి ఇలా చేయకుండా మనం కూడా ఏదైనా చేయాలయ్యా మనం ఏదైనా ఒక పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అప్పుడు ఈ ప్రతిభామూర్తి పురస్కారం అనేటువంటిది ప్రారంభం చేశాం 1994లో అప్పటి నుంచి ఈ పద్ధానికి ఎలబట్టి వరుస ఏమాత్రం నియమం తప్పకుండా ఆ పురస్కారాలు జరుగుతూనే ఉన్నాయి మా పురస్కార గ్రహీతలను చూస్తే దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది మీరు ఈ ప్రతిభామూర్తి పురస్కారం తర్వాత మన ఆంధ్రదేశంలో ఒక నాటక కళా పరిషత్తు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు అందులోంచి ఇందులోకి ఎలా వచ్చారు అంటే అందులోంచి ఇందులోకి రావడం అనేది లేదు అది ఆగలేదు రెండు కలిపే అది ఉండగా మనం ముందు ఒక రెండు మూడు సంవత్సరాలు ఆహ్వాన నాటక పోటీలు పెట్టాము ఆహ్వాన నాటక పోటీలు పెడితే కొంతమంది కూడా అన్నారు మనం ఆహ్వాన భవన్లో నాటక పోటీలు ఒక 70-80 పరిషత్తులు వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయటం ఏమిటయ్యా అని అంటే మేము అనుకున్నది ఏమంటే రెండు కారణాలు ఒకటి నాటకం ఒక నాటకం కానీ నాటకం కానీ రచయిత రాస్తే దాన్ని పబ్లిష్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఒకటి రెండోది కొత్తగా నాటక రచయితలు ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో నాటక రచయితలు మనకు రావాలి నాటకాలు రావాలి నాటకాలు రావాలి అంటే ఒకటే మార్గం అనిపించింది అప్పుడు మేము చాలా కాలం క్రితం నంది వీళ్ళంతా ఇత్యాదులు చేయకముందే మేమేం చేసామంటే కొత్త నాటకాలు ఈ పరిషత్తు కోసమే రాసి దాని తర్వాత ఈ పరిషత్తులో ఆడిన తర్వాత వేరే చోటకి వెళ్ళవచ్చు అనేసి రచయితకు కూడా ప్రతి రచయితకి ప్రదర్శన పారితోషికం కింద 3000 రూపాయలు ఇస్తామని ప్రదర్శన పారితోషికం వేరే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఉత్తమ రచయితకి సెలక్షన్ వేరే ఉంటుంది దాని తర్వాత మేము ప్రదర్శనకి సెలెక్ట్ చేసినటువంటి 9 నాటికలు కానివ్వండి 12 నాటికలు కానివ్వండి డిపెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఇయర్స్ ఫంక్షన్ ఏం చేశామంటే మేము ఆ పుస్తకం రూపంలో తేవటం ఆ నాటికల ప్రదర్శన పుస్తక రూపంలో తెచ్చి రచయితలకి ఒక 5 కాపీలు ఆ పుస్తకాన్ని గురించి ఇచ్చి దాని తర్వాత చేస్తూ ఉన్నాం అన్నమాట అండి దాంతో అదేగాక మాకు ఇంకొక ప్రధానమైనది సాహిత్యం అనేది చాలా ప్రధానమైన విషయం మాకు కాబట్టి ఈ నాటక పోటీలు సాయంత్రం పూట జరుగుతాయి ప్రతిభామూర్తి పురస్కారం ఆదివారం నాడు 4వ రోజు జరుగుతుంది మాది ఎప్పుడు మా ప్రోగ్రామ్స్ జనవరి మొదటి గురువారం జనవరిలో వచ్చేటువంటి మొదటి గురువారంతో మా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి గురు శుక్ర శని ఆది అది అడ్వాన్స్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఇంకోటి కూడా మేము చేస్తాం ఈ నాటక పోటీల్లో చేసేటువంటి విశేషం ఏంటంటే మొదటి నాటికకి రెండవ నాటికకి మధ్యలో ప్రతి 3 రోజులు ప్రతిరోజు రంగస్థల జీవితకాల సేవామూర్తి పురస్కారం ఒకటి చేస్తాం దానికి 10,000 రూపాయలే దానిలో మేము ప్రవేశపెట్టింది ఏమిటంటే ప్రతి ఆ పురస్కార గ్రహీతకు కూడా తెలియదు నేను ఒక చిన్న చిత్రం చెప్తాను మొన్న ఎందుకంటే నా మైండ్లోంచి ఇంకా అది వెళ్ళలేదు మొన్న 6వ తారీఖు నాడు శనివారం 3వ సేవామూర్తి పురస్కారం ఒక మేకప్ ఆర్టిస్టు 40-50 ఏళ్ల అతను మేకప్ ఆర్టిస్టు నాటకాలంటే పాపం అతనికి ఉన్నట్టు యావత్తూ కృషి చేస్తాడు మేము చీరాల్లో ప్రోగ్రాం పెడితే ఆయన వేట రాలి ఆయన వచ్చి స్టేజ్లో చుట్టూరా అన్ని మా పాపం తెరలు లాగేది ఇది కట్టేది టెంపరీ స్టేజ్ ఎరెక్ట్ చేశాము శ్యామయనాలు చేశాము ఇదంతా ఉంది అతనికి తెలియదు అతను పురస్కారం చేస్తున్నాం అనేసి అతన్ని మామూలుగా ఆ మధ్యలో సేవామూర్తి గ్రహీత సోన్సో ఆయన గౌరవంగా మీరు స్టేజ్ మీదకి తీసుకురండి అని అంటాం కదా అలా ఆయన గౌరవం ఆయన సోన్ ఫోన్ చెప్పబోయే ముందు ఏం చేస్తాము నాటకం జరిగిపోయింది సెట్ కోసమని ఈ పోడియం అంతా తీసేశారు పోడియంని తీసుకురండి అన్నాం ఆ పోడియంని తెచ్చిన వ్యక్తే పురస్కార గ్రహీత ఆ పోడియంని తీసుకొచ్చిన వ్యక్తే అంటే అటువంటి వాళ్ళకు కూడా అంటే నాటక రంగంలో నిజంగా ఒక ప్రఖ్యాత నటుడై ఉండవలసిన పని లేదు ఒక ప్రఖ్యాత దర్శకుడు అవ్వాల్సిన పని లేదు ఆ నాటక రంగాన్ని నమ్ముకుని ఎంతో కాలం కృషి చేసినటువంటి వ్యక్తులు అన్నమాట
సత్యనారాయణ గారు ఇంకో విషయం ఈ అప్ప జోసిల విష్ణు బొట్లతో పాటుగా కందాళం కూడా యాడ్ అయ్యింది ఈ త్రివేణి సంగమం లాగా ముగ్గురు ఎలా కలిశారు వీటి వెనక ఏమైనా కథ ఉందా కథ అంటే ప్రత్యేకించి ఒక కథ లేదు ఇప్పుడు విష్ణు బొట్ల రామన్న నేను కలిసి అజో స్టార్ట్ చేశాను 94 స్టార్ట్ చేసిన నాడు మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మా కందాళం రామానుజాచార్య ఆయన కెమిస్ట్రీలో ప్రొఫెసర్ న్యూజిలాండ్లో ఉన్నాడు నాకు ఆయన 83 1983లో ఆయన అమెరికా వచ్చాడు నేను అప్పుడు న్యూజెర్సీలో ఉన్నాను అప్పటి నుంచి ఆయన తోటి నాకు చాలా అనుబంధము మేమిద్దరం చాలా దగ్గర స్నేహితులము మా కుటుంబాలు కానీ ఇప్పుడు ఉదాహరణకు మా బుక్ లింక్ ఇక్కడ ఉంది బుక్ లింక్ నిర్వహించేది కూడా వారి నాన్నగారు అంటే మా యొక్క స్నేహాన్ని పురస్కరించుకునే ఆయన రిటైర్డ్ పర్సన్ అయినప్పటికీ మళ్ళీ తీసుకొచ్చి ఆయన అయ్యా మీరుంటే కానీ మాకు అవదని తీసుకొచ్చామన్నమాట ఆయన స్నేహితుడు తెనాలి ప్రోగ్రామ్ నుంచి అంటే 2004 నుంచి ఆయన కూడా నా ప్రోద్బలం వల్లనే అయ్యా మీరు కూడా వచ్చి చేరాలి దీనిలో ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆయన ఎప్పుడు వచ్చేవాడు ప్రతి సంవత్సరం దాని నాకు పేరుతో సంబంధం లేదండి పేరు కాదు నాకు ముఖ్యం అని వచ్చేవాడు అనమాట సరే మీరు వస్తున్నప్పుడు అయ్యా మీ పేరు వేయటం మా ధర్మం అనేసి ఆయన కూడా చేర్చుకోవడం జరిగిందనమాట అంటే ఈ మీరు చెప్పారు ఈ అప్పా జోసిల విష్ణు బొట్ల కందాళం ఈ ఫౌండేషన్ సాహితీ ప్రతిభామూర్తి పురస్కారాలు నాటక పరిషత్తు కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రెండు కాక సాహిత్యానికి ముఖ్యంగా ఇతర దేశాల్లో చాలామంది ఉన్నారు తెలుగు చదవాలి తెలుగు పుస్తకాలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా షాపులో పుస్తకాలు కొనుక్కోవటం చాలామందికి ఒక 4-5 ఏళ్ళు రాలేరు ఒక సంవత్సరం రాలేరు వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు ఏదో 2 వారాలు వస్తారు ఆ 2 వారాల్లో వాళ్ళు ఈ పుస్తకాలను ఎక్కడెత్తుకుంటారు అందుకని ఏం చేశామంటే మేము మా ఫౌండేషన్ తరఫున బుక్ లింక్ అని 1-2 ఏళ్ల క్రితం ఇప్పుడు 23 నెలలు అయింది ప్రారంభించాము అందులో ఆంధ్రదేశంలో దొరికేటువంటి ప్రతి మంచి తెలుగు పుస్తకము అక్కడ ఉండాలి ఉత్త పుస్తకం కవర్ మాత్రమే కాకుండా ఆ పుస్తకాన్ని గురించి ఈ పుస్తకం ఎందుకు చదవాలి ఈ పుస్తకంలో ఉన్న విశేషం ఏమిటనేది ఇంటర్నెట్లో ఉంటుందన్నమాట అది ఉంటుంది వాళ్ళు దాన్ని మన ఇప్పుడు మోడర్న్గా ఈ కామర్స్లో ఎట్లాగైతే జరుగుతుందో అట్లాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ షాపింగ్ కార్ట్లో వేసుకోవచ్చు చెక్అవుట్ చేయొచ్చు వాళ్ళు క్రెడిట్ కార్డుతో పే చేయొచ్చు దానికి దాని తర్వాత వాళ్ళ అడ్రస్ వాళ్ళు కొన్ని సమయాల్లో వాళ్ళు పుస్తకం కొని వేరే వాళ్ళకి గిఫ్ట్గా పంపించవచ్చు అంటే మీ వెబ్సైట్ మా వెబ్సైట్ ద్వారా అమెరికాలో ఆయన ఉన్నాడు కానీ విశాఖపట్నంలోనూ ఎక్కడో చిన్న పల్లెటూరులో ఆంధ్రదేశంలో ఎవరో వారి తాతగారు ఉన్నారు ఆయనకు ఫలానా పుస్తకం మీద చాలా ప్రీతి ఆ పుస్తకం ఆయనకు దొరకదు కాబట్టి వీరు కొనుక్కుని వారికి గిఫ్ట్గా పంపించవచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చాలా గొప్ప సక్సెస్ అయింది దానిలో ఇంకో చిన్న విశేషం ఏమిటంటే మాది నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ కాబట్టి అమెరికాలో రిజిస్టర్ అయింది నాన్ ప్రాఫిట్గా ఇండియాలో కూడా అయింది కాబట్టి పుస్తకం ఇక్కడ హైదరాబాద్లో ఏ ధరకైతే అమ్ముతారో ఈ పుస్తకం ధర 100 రూపాయలు మీరు నవోదయకు వెళితే 100 రూపాయలకి మీకు ఇచ్చారనుకోండి మా సైట్లో కూడా ఆ పుస్తకం 100 రూపాయలే ఉంటుంది కొంతమంది దానిలో ఇది డాలర్లలో ఇప్పుడు మామూలుగా వేల 100 రూపాయలు డాలర్లలో 12 డాలర్లను వేస్తారు మేము 12 డాలర్లు పెట్టాం అక్కడ మీ ఇక్కడ 100 రూపాయలకు అమ్మేటట్లయితే మేము కూడా 100 రూపాయలే వేస్తాం అలా అయితేనే మేము ఆ పుస్తకం తీసుకుంటాం అంటే ఈ ఏవికే ఫౌండేషన్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయా అమెరికాలో కూడా ఉన్నాయా అమెరికాలో కూడా ఉన్నాయి అమెరికాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం అమెరికాలో 2 రకాల కార్యక్రమాలు చేస్తాం ఏదైనా మంచి పండితుల్ని గొప్ప పండితుల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళి మేమే అక్కడ పెట్టుకుని వాళ్ళకు కొన్ని సభలు నిర్వహిస్తాం దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దానికి దాని మీద చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దానిలో ఎక్కువ మంది రారు మహా వెళితే 50 మంది 60 మంది 70 మంది అలాగా వస్తారు కొన్ని కొన్ని సమయాల్లో ఇళ్లలోనే పెడతాం అటువంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న రూమ్స్లో పెట్టి ముందరే ప్రకటిస్తాం ఫలానా ఆయన వస్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావద్దు వాళ్ళు అని వాళ్ళని ఏదో ఒక 5-6 నగరాల్లో వాళ్ళని తిప్పటం అదొక పద్ధతి రెండోది ఏమిటంటే ఫెస్టివల్ ఆఫ్ తెలుగు కల్చర్ అని ఒకటి ప్రారంభం చేశాం దానిలో ఇక్కడి నుంచి పెర్ఫార్మెన్స్ వైజ్గా గొప్పగా ఉన్నటువంటి వాటిని తీసుకెళ్లి అక్కడ కూడా ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులకు చూపించాలనే ఉద్దేశంతో సత్యనారాయణ గారు ఒక విషయాన్ని మీరు అమెరికాలో ఎంతో కృషి చేశారు ఎంతో సాధించారు అలాగే ఈరోజు దాదాపుగా గత 10-12 ఏళ్ల నుంచి మన తెలుగు సంస్కృతికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ మొత్తం మీ లైఫ్ టోటల్ లైఫ్ తీసుకుంటే మీరు ఏం సాధించామనుకున్నారు అంటే డబ్బు సంపద పేరు ప్రతిష్టలు కీర్తి ఇలాంటి వాటిల్లో మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు నేను యథార్థాన్ని చెప్పాలంటే ఏదో గొప్పగా సాధించానని అనుకోను కానీ ఆత్మానందం చాలా గొప్పగా సాధించానని నేను అనుకుంటాను నేను పరమానందపడి ఇక్కడ వాళ్ళకి మనం ఉదాహరణకి ఏదైనా ప్రతిభామూర్తి పురస్కారం ఒక ఆయన్ని మనం సెలెక్ట్ చేశాం ఆయనకు ఒక పురస్కారం చేశాం అప్పుడు వాళ్ళల్లో వచ్చే ఆ మొహంలో వచ్చేటువంటి వెలుగు వాళ్ళకి మనం సన్మానం చేస్తున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకు పొందేటువంటి ఆనందం చూస్తే నాకు పరమానందం అయిపోతుంది అలాగే ఇప్పుడు సేవామూర్తి అనండి ఇంకోటనండి ఎవరికన్నా ఇచ్చేస్తున్నప్పుడు ఆనందమే తప్ప మేమేదో పెద్దగా సాధించాము మిగతా వాళ్ళు ఎవరు సాధించలేదు అలా కాదు కానీ
నాకు ఒక ఆనందం ఏంటంటే ఇంకొక ఆనందం మా ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమాలు ఒక సమయ పాలన కానివ్వండి మిగతావి కానివ్వండి ఎందుకంటే మేము ఒక్కొక్క సంవత్సరం ఒక ఊళ్ళో చేస్తాం కాబట్టి అక్కడ ఊళ్ళో వాళ్ళు ఏం చెప్తారు అయ్యా 50 ఏళ్ళలో ఇట్లాంటి కార్యక్రమం జరగల లేదా చీరాల్లో అసలు ఇటువంటి కార్యక్రమం జరగలేదండి అన్నారు అని మేము కూడా ఇట్లాగే సమయ పాలన చేయాలి అనేది దాని తర్వాత కొన్ని ఇట్లాగే ప్రవాస సంస్థలు కొన్ని మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రారంభించడం కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చాలా గొప్ప విశేషం ఎందుకంటే మేమే కాకుండా దీని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎన్నో సంస్థలు రావాలి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు మనం మా సంస్థ ఉదాహరణకి ప్రతిభామూర్తిగా సంవత్సరానికి ఒక్కడే మనం సత్కరించవచ్చు కానీ నిజానికి యథార్థానికి ఎంతో మంది ఉన్నారు అటువంటి పురస్కారాలను గ్రహించడానికి అర్హులు చాలా మంది ఉన్నారు కాబట్టి రకరకాల రూపేణ రకరకాల సంస్థలు రావాలి చేయాలి ఇది గవర్నమెంట్ చేసే పని కాదు గవర్నమెంట్ వంటి పనులు చేయకూడదు గవర్నమెంట్ కావాల్సిన గవర్నమెంట్ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ప్రజా రక్షణ ఉంది ప్రజా విద్య ఉంది వైద్యం ఉంది ఆరోగ్యం ఉంది సంక్షేమం అనేకం ఉన్నాయి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ కళలు కానీ ఇటువంటి వాళ్ళని గౌరవించడం కానీ ఇది ప్రభుత్వ బాధ్యత కాదు ఈ విధంగా మీరు అమెరికా వెళ్ళటం ఎంతో సాధించడం ఈ సమాజం మీకు ఎంతో ఇచ్చింది మీరు ఈ సమాజానికి ఏమి ఇవ్వదలుచుకున్నారు భవిష్యత్తులో ఏమి ఇవ్వదలుచు భవిష్యత్తులో అంటే నేను వీలైనంతవరకు ఉదాహరణకు చీరాలే ఉందనుకోండి చీరాల్లో ఒక మంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న రవీంద్ర భారతి లాగా కానీ రవీంద్ర భారతి స్థాయి కాకపోయినప్పటికీ అసలు చీరాల్లో ఒక ఎవరన్నా వచ్చి ఒక నాటకం ఆడుకోవడానికి కానీ ఒక మంచి సభా సదస్సు జరగడానికి ఒక్కరోజు ఆడిటోరియం లేదు ఇప్పుడు మేము మొన్న కార్యక్రమం చేసాం కార్యక్రమం చేస్తే అప్పటికప్పుడే స్టేజ్ మేము కట్టుకోవాల్సిన పరిస్థితి దాని మీద షామియానా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అటువంటి వాళ్ళకి అక్కడ ఉండేటువంటి పౌరులు కానీ అక్కడ మున్సిపాలిటీ కానీ మిగతా వాళ్ళు కానీ ముందరికి వచ్చి అయ్యా ఇది ఏదైనా చేద్దాం అనుకుంటే నేను దానికి తగినటువంటి అక్క భవిష్యత్ ప్రణాళిక అలాగే ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి చీరాలంటి చోట సత్యనారాయణ గారు మీరు అమెరికాలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సాహిత్యం నాటకం వీటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మీ దృష్టిలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అంటే మన సాహిత్యం కానివ్వండి నాటకం కానివ్వండి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అంటే ఉదాహరణకి హైదరాబాద్లో నేను చూసిన కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా కమర్షియలైజేషన్గా ఉంది కమర్షియల్ ఆస్పెక్ట్లో అవుతున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడో నేను చూసిన కార్యక్రమాల్లో మాత్రం ఎక్కువ కమర్షియల్గానే ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఆ కమర్షియల్ ట్రెండ్ మారాలి ఇంకా ఎక్కువ మంది కొత్త వాళ్ళు దీనిలోకి ప్రవేశించాలి ఆర్గనైజర్స్ కానీ పరిషత్తు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తే తప్ప దీనికి బ్రేక్ ఉండేటట్టుగా లేదు ఇది కొంచెం ఎట్లాగైనా అదే వ్యక్తులు కనపడే వ్యక్తులే కనపడుతూ ఉంటారు ఎక్కడ చూసినా సరే అది కొంత ఇబ్బందికరంగానే ఉందని నేను అనుకుంటాను ఇంకోటండి అమెరికాలో మన తెలుగు సంతతికి చెందిన వాళ్ళు అనండి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు అలా అలా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు మన తెలుగు వాళ్ళకి మన సంస్కృతి పట్ల మన సాహిత్యం పట్ల తర్వాత అలాగే మన భాష పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారు అంటే భాషాపరంగా వాళ్ళు ఫాలో అవుతున్నది పెద్దగా లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక తరం స్కూల్లోకి పిల్లలు స్కూల్లోకి చేరిన తర్వాత స్కూల్లో మాట్లాడేటువంటి ఒక భాష ఇంట్లోకి తెచ్చి వాళ్ళు ఆ పసి వయసులో ఉన్న పిల్లలు కాబట్టి ఆ పసి వయసులో ఉన్న పిల్లల్ని సపోర్ట్ చేయడం కోసం తల్లిదండ్రులు కూడా వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ అది మాత్రం మారే పరిస్థితి కాదు యథార్థానికి అయితే మన తెలుగు ట్రెడిషన్స్ మన తెలుగు సంస్కృతి దాని తర్వాత మన తెలుగు వాళ్ళ యొక్క రుచులు వీటిని ప్రజలు చేయడానికి మాత్రం చాలా గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయనే నేను చెప్పాలి ఉదాహరణకి దేవాలయాల నిర్మాణం కానివ్వండి చాలా గొప్పగా చేస్తున్నారు అది కూడా చాలా అవసరమైనటువంటి విషయం ఇదే తెలుగు సంస్కృతి పరిరక్షణలో ఆంధ్రదేశంలో కంటే కూడా అమెరికాలో బాగా జరుగుతుంది అని కొంతమంది అంటారు దానికి మీ స్పందన ఏంటి అది ఏదో ఊరికే మాటలకి వాళ్ళు చెప్పేది తప్ప తెలుగు దానికి పరిరక్షణ అంటే ముందు ఒక సంస్కృతికి ప్రధానమైనది భాష ఆ భాష ఇప్పుడు మనకి తెలుగు భాష మాట్లాడమండి మేము తెలుగు వాళ్ళం అంటే ఎట్లా అవుతుంది కాదు కదా అంటే భాష అనేటువంటి మూల కారణం కదా మరి భాష అనేది చాలా మూల కారణమైన విషయం కాబట్టి తెలుగు సంస్కృతి పరిరక్షణ అంటే ఇప్పుడు ఒక ఆధ్యాత్మికం కానీ ఇప్పుడు రామాయణం ఉంది దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు తప్పేం లేదు కానీ మన ట్రెడిషన్స్ అవి కొంత ప్రొటెక్ట్ అవుతున్నమాట యథార్థమే కానీ మనకు ఇక్కడికన్నా అక్కడ చేయటం అనేటువంటిది తల్లికి మించి మేము ఎక్కువగా సేవ చేస్తున్నామండి అంటాము
అదేమో నాకు పెద్దగా రుచించట్లా. ఇంకో విషయం అండి, మీరు ఒక విజేతగా ఈరోజు మా కార్యక్రమంలోకి వచ్చారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో చాలా పేరు పొందిన మీరు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీరు, ఈరోజు ఒక సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? సక్సెస్కి నిర్వచనం ఏమిస్తాం? ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టాము, కార్యక్రమాన్ని చేపట్టి మనం దీన్ని ఈ రకంగా తీర్చిదిద్దాలి, ఈ రకంగా చేయాలి అని మనం ఒక ముందు ఒక గోల్ వేసుకుంటాం కదా. గోల్ వేసుకోకుండా మామూలుగా పెడుతూ ఏదో లాటరీ టికెట్ తోటి డబ్బులు సంపాదించడం అది వేరు, అది సక్సెస్ అని అనరు, అది అదృష్టం అంటారు. సక్సెస్ అంటే మనం ఒక ముందు ప్రీ ప్లాన్డ్ ఒక ప్రణాళికతో మనం ఒక విషయాన్ని ప్రారంభించి ఆ ప్రణాళికల్లో మనం కొంత విజయాన్ని సాధించాము అంటే నా ఉద్దేశంలో అది సక్సెసే. ఏ కార్యక్రమం అయినా సరే ఇది చేద్దాం, ఈ రకంగా చేద్దాం మనం. ఇప్పుడు ఉదాహరణకి చీరాల్లో ప్రోగ్రామ్ పెట్టాము, ఇది 14వ ప్రోగ్రాము. సమయ పాలన అనేది చాలా ప్రధానమైంది. చీరాల్లో మామూలుగా వాళ్ళకున్న అలవాటు ఏమిటి, ఒక ప్రోగ్రామ్ 5:30కి ప్రారంభిస్తారు అంటే అది 7:30 8 కావచ్చు. కానీ మా ప్రోగ్రామ్ 5:30 అంటే కరెంట్ ఉన్నా లేకపోయినా చేసిన 5:30 అంటే 5:30కే ప్రోగ్రామ్ ప్రారంభించడం, ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ 7:30 అయిపోవాలంటే 7:30కే ముగించడం అనేది గొప్ప సక్సెస్గా నేను భావిస్తున్నాను. మీరు ఇంకో విషయం అండి, రెండు దేశాల మధ్య ప్రవాస ఆంధ్రులుగా ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి వారధులుగా నిలిచిన మీరు, ఈనాటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏ చేసినా ఒకటి క్రమశిక్షణ చాలా ప్రధానం. క్రమశిక్షణ అంటే ఎప్పుడు పుస్తకాలు పురుగులాగా ఉండాలి, ఇంట్లోనే కూర్చుని ఉండాలి, చేయకూడదు, మిగతా ఆడుకోకూడదు, కొంత గోల్ చేయకూడదు, అలర్ట్ చేయకూడదు అని నేను అన్ను. క్రమశిక్షణ అంటే మనం ఒక గోల్ అనుకున్నాం, ఆ గోల్కి ఎటువంటి దెబ్బ రాకూడదు. మనం రకరకాలుగా మధ్యలో శాఖా చంక్రమణం చేయవచ్చు, దానిలో తప్పేమీ లేదు. కానీ మనం అనుకున్నటువంటి గోల్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఇది అవుదాం, నిజంగా తీక్షణత దానిలో ఉంటే నేను గొప్ప స్కాలర్ని కావాలి సంస్కృతంలో అని గనక ఆ కుర్రవాడికి తీక్షణత ఉంటే అతను గొప్ప స్కాలర్ అయి తీరుతాడు. నేను కోటీశ్వరునే కావాలి అంటే ఊరికే పగటి కళ్ళ కంఠం కాదు, పగటి కళ్ళ కనకుండా నా యొక్క ఇది, నేను కోటీశ్వరుని కావాలంటే అతను తప్పక కోటీశ్వరుడు అయి తీరుతాడు అన్న నమ్మకం. ఎందుకంటే ఆ తీక్షణత ఉంటే ఆ తీక్షణతే ప్రతిభ అనేది మనిషిని ఊరికే కూర్చొనివ్వదు, లాక్కెళ్ళిపోతుంది. వాడు చేసేది ఏం లేదు, వాడు నిజంగా లోపల అగ్ని ఉంటే లాక్కెళ్తుంది. ఎక్కడికైనా సరే వాడిని నుంచోనివ్వదు, కూర్చొనివ్వదు. ఇప్పుడు గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు, గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు, రకరకాల వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ అంతా ఇదే. ఒక ప్రతిభ అనేది నీలో ఉంటే ఆ ప్రతిభ నిన్ను కూర్చొనివ్వదు, నుంచోనివ్వదు, లాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏ దోవలో లాక్ వెళ్ళిపోతూ ఉంటుందో నువ్వు ఆ దోవను వెళ్ళిపోవటమే నీ మార్గం, అంతకు తప్ప వేరే నేను అనుకోను. సత్యనారాయణ గారు, ప్రతిభ అనేది ఉంటే ఎక్కడికైనా యువతని లాక్కెడుతుందనే సందేశం ఇచ్చారు మీరు. ఈరోజు మా విజేత కార్యక్రమంలో పాల్గొని మీ గురించి ఎన్నో విశేషాలు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.